Achha, tell me one thing. How are you related to Neelaveni? Neelaveni grandfather married my grandmother cousin sister. Then my father married Neelaveni mother cousin sister. Then Neelaveni mother marry my father brother-in-law. Like that. Why all marry? Then why don't you marry Neelaveni? అది ఎప్పుడు అయిపోయింది కదా. వీడికి చెప్తే నీలవేణి ఎడుతుంది. హాయ్, ప్లీజ్ ఫుల్ ట్యాంక్. హే, ఐల్ గెట్ సంథింగ్ టు ఈట్. ఓకే. హలో, రే నీ గురించి అనుకుంటున్నాను రా. అనుకుంటావు రా, అనుకుంటూనే ఉంటావు. అంత మించి ఏం చేయగలవు గానీ ఇంతగా పచ్చడి పంపిమన్నాను, ఏం చేసావు? వచ్చేస్తున్నాను రా, కంగారు పడకు. అడ్రస్ కనుక్కోవాలి కదా మరి. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. టేక్ దిస్. థాంక్యూ సార్. ఓ, దిస్ ఇస్ ఫర్ క్లీనింగ్. థాంక్స్ అగైన్. థాంక్యూ. అమ్మ మిరాజు, నువ్వు అమెరికాలో ఎలా పెట్టే ఉద్యోగం ఇదే? హలో హలో బులియా, ఏంటి సిగ్నల్ లేదు? ఇండియా కదా, ఆ మాత్రం సిగ్నల్ ప్రాబ్లం ఉంటది. హలో 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 బులబాయ్, హలో. అమిరేజ్, ఇదేంటి డైరెక్ట్ గా పిలిచినట్టు అనిపించింది, ఏంటిది? హలో. ఏం లేదురా, ప్రస్తుతం ఏం చేస్తున్నా? అరే, టెన్త్ ఫెయిల్ గాడిది. నేనేం చెప్పినా నీకేం అర్థమైంది చెప్పు. నేను ఎప్పుడు ఓపెన్ ఏసీ లో పనిచేస్తుంటాను, యునో. రే, ఎక్కువ బాగేవంటే పళ్ళి రక్కొడతాను రా. ఏంట్రా వేసిన చోకే మళ్ళీ వేస్తుంటావు? నేను ఎక్కడ ఉంటాను నీకు తెలుసు కదా. అరే తింగర్ బుచ్చి, నువ్వు నన్ను కొట్టాలంటే మన ఊరు పెనకల మెట్లో ఎక్కి గాల్లో కెగిరి ఆకాశం నుంచి ఊడిపడాలి. ఒరే బావా, ఇది కలనా నిజమా? ఒక్కసారికి లవా, ఒక్కసారికి లవా. నువ్వు అమెరికాలో ఏదో పొడి చేస్తున్నావు అని అందరు అనుకుంటే నువ్వు ఇక్కడ చేసే పని ఇదే. ఏం చేయమంటావు బావా? రెసెషన్ వల్ల ఉద్యోగం పోయింది. ఫుడ్ గడవాలంటే అమెరికాలో ఇలా పెట్రోల్ బంకుల్లో పనిచేయాలి. ఇవన్నీ ఇక్కడ సహజంలే. నా సంగతి అలా ఉంచు గానీ నువ్వు అమెరికా ఎలా వచ్చావు బావా? టెన్త్ పాస్ అయ్యావా? నీలవేణి తీసుకొచ్చిందిరా. టెన్త్ చెడగొట్టావని నీలవేణికి నువ్వు అంటే కోపం కదా? అయినా నేను ఎలా తీసుకొచ్చింది బావా? ఒకసారి ఎక్స్పెక్ట్ చేయని జరుగుతాయిరా. ఒరే బావా, నీలవేణితో చెప్పించి నాకు మంచి ఉద్యోగం. మనకి ఎప్పుడు వస్తే అప్పుడే, ఎక్కడొస్తే అక్కడ ఉంది కదా అని ఇది రాదు కదా. అవును బావా. అవును బావా, నేను ఇన్నాళ్ళు కోల్పోయింది ఇదే ఫ్రీడమ్. మన ఇండియాకు ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది బావా? ఈ అమెరికాకే ఇంకా రాలేదు. అదే మన ఇండియాలో ఎక్కడ పడతా ఇండియా బుద్ధులు పోలేదురా. యాక్చువల్లీ ఫ్రీడమ్ అంటే ఇది అమెరికాకి ఎప్పుడో వచ్చింది, ఇండియాకి ఇంకా రాలే. యాక్చువల్లీ ఇది హైదరాబాద్ లో దుర్గం చెరువు టైప్. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఇక్కడ ఓపెన్ గా చేసుకుంటారు, అక్కడ చాట్ గా చేసుకుంటారు. ఐ థింక్ యువర్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవన్నీ నీకు అనవసరం అనుకో, బట్ తెలుసుకుంటే బెటర్ కదా. మన నిలవేణి ఇప్పుడు అర్థమైందా తెలుసుకోవడం ఎంత అవసరమో? యుఎస్ఏ వాటర్ బాగా ఒంటి పట్టింది బావా. రాహుల్ అంటే చైనా వాడు అనుకోలేదు, దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్ అన్నమాట. జపాన్ లవ్ లో ఉన్నట్టుంది పాప. సిగ్గుందా? ఒకటి ప్రేమిస్తూ ఇంకోటితో తిరుగుతావా? ఇది తెలిస్తే రాహుల్ ఏమైపోతాడు? అంత డబ్బు స్టేటస్ ఉన్న నీలవేనే తెగించి తిరిగితే ఏమీ లేని నువ్వు, అదే ఇంకెంత తిరగాలి? అద్దె మొగుడిగా ఉండి అద్దె వసూలు చేయర మొగడా అంటే అలుగుతావేంటి అసహ్యంగా? బీర్రు నీది, బిల్లు నీలవేనిది. Come on. Oh baby, shall we go? Hey idiot. Okay. Bouncer gar chusa. Edo okati manager. Hey watch. Hey, which country are you from? Actually, Pakistan.
And she's coming up with, what's your problem? What's the case? Drunken brawl case at Carlos Pub. Your name? Bullaboy. Bull boy? Yes. Poosa party bull boy. No wonder you behave like a bull. Hey, nuve edula unnara yava? Mundunu raskora. Yes, sir. Meeru Teluguvara? You know this guy, Dr. Shavan? No, officer. He seems to speak my native language. Okay. Meeru em chesaru naaku teliyadu gaane ikkada India lo unnadu chelladu. Polite ga deal cheskovali. Saati Telugu vaadiga cheptunnanu. Silly causes ki jail palavakandi. Maa lawyer tho cheppi meeku bail ipichina? Sir garu, mee saayam adigina, salaha adigina? No. Mari endu durva? నా తెలుసు నువ్వు వచ్చేస్తావనే. నువ్వు కాదు, నువ్వు మీ బుల్ బాయ్. యూ చేసించాలు పదా. థ్యాంక్ యూ ఆఫీసర్. యూ వెల్కమ్. ఆఫీస్ లేదా? అంటే మనకి నీలవేణి బికినీలో చూసే భాగ్యం కూడా ఉందన్నమాట. నీలవేణి బయట బాత్ తప్పెట్టించావేంటి? నీకు లాల పొద్దామని. నువ్వు పోతానంటే వద్దంటానా? నీ తింగరి వేషాలు, పల్లెటూరి చేష్టలు పెనకాల మెట్టులో వేసుకో. నాకే నష్టం లేదు. ఇక్కడికి నువ్వు డిపెండెంట్ వీసా మీద వచ్చావు. నువ్వేం చేసినా అది నా మీద రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పినా లేదా? సిగ్గు లేకుండా బార్ లో తప్ప తాగి నానా గొడవ చేసి జైల్లో పడ్డావు. ఏ పని చేయవు. అట్లీస్ట్ ట్రై టు బి డీసెంట్. నీకంటూ పద్ధతి లేదా? ఏంటే పద్ధతి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అసలు నీకంటూ ఓ పద్ధతి ఏడ్చిందా? పద్ధతి అయిన పనులే చేస్తున్నావు నువ్వు. ప్రపంచంలో ఉన్న అమాయకత్వం అంతా నీ మొహంలోనే ఉంది తల్లి. కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చచ్చు. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? దిగకూడదు. నువ్వు చేసే పనులకి అస్సలు దిగకూడదు. పిచ్చెక్కిందా? ఎక్కితే బాగుండు, అంతా మర్చిపోదాం. నన్ను కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నావు, అది బానే ఉంది ప్లాను. కానీ ఆ రాహుల్ గాంధీ మోసం చేయడం ఏంటి? అది పద్దేనా? వాడెనకాల ఎవడుతున్నా తిరగటం పత్తేనా? ఇదంతా చూసి తట్టుకోలేక ఓ బొక్క ఎక్కువేశా. తప్ప నవ్వుతాదే, ఇంత బరి తెగించింది అర్వి. నువ్వు ఎందుకు పెడుతో? అవును, ఆ రాహుల్ గడికి అంతా తెలిస్తే ఇలాగే నవ్వుతావా? అసలు రాహుల్ ఉంటే కదా. పారిపోయాడా లేక నీ గురించి తెలిసి గుండాగిపోయాడా? కొంగ తీసి నప్పేశావా? అసలు రాహుల్ అనే వాడే లేడు. నువ్వే పుట్టించావు. నాకు అలాంటి పాడాలమాట లేవు. నేను అసలు అసలు వర్జిన్ని. మన ఊళ్ళో దేనే అడిగి సమతలకు పందిరి లేసాను. కానీ పందిరి మంచం ఎక్కడ ఎప్పుడు? ఇంకా ఆడేలా పడతాడు? పెళ్లికి ముందు పెద్ద డిటెక్టివ్ లా నన్ను నిలదీసావు కదా, అప్పుడు పుట్టాడు. నీ మైండ్ లో నా వల్ల పుట్టాడా? ఎట పెళ్లి చెడగొడతావని ఆశపడ్డాను, కానీ ట్విస్ట్ ఇచ్చావు కదా. నేనంటే ఇష్టం లేదు, అయినా పెళ్లి చేసుకున్నావు.
ఎందుకే అంటే రాహుల్ ఉన్నాడన్నావు, ఇప్పుడు ఆడు లేడంటున్నావు. పెళ్లి చెడిపోవాలని అనుకున్నావా? అసలు ఏంటో నీ ఉద్దేశం? నీకు అసలు పెళ్లి ఇష్టం లేదా? ఉంది. నా ఆలోచనలే తనకి కలిగిన వాడు, నా అభిరుచులే తనకి ఉన్నవాడు, నాకంటే తెలివైన వాడు, నా మనసుకు నచ్చిన వాడిని ఖచ్చితంగా చేసుకుంటాను. మరి అన్ని పెళ్లి సంబంధాలు చూసావేంటే? దొరుకుతాడు అనుకున్నాను, దొరకలేదు. చివరికి నేను దొరికాను అన్నమాట. మా నాన్నకి బుర్రుంది గాని బుద్ధి లేదు, కాస్ట్ కమ్యూనిటీ అని గిరిగిసాడు, అందుకే నీలాంటి బక్రాన్ చేసుకున్నాను. ఆఖరికి ఊరంతా మంచోడు అనిపించుకున్న బుల్లెబ్బాయి బక్రా ఏడన్నమాట. ఓవర్ యాక్షన్ ఆపు. నువ్వు నా 10th క్లాస్ పోగొట్టిన దాంతో పోలిస్తే ఇదెంత? అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద రివెంజా? రివెంజే అయినా నీ గొప్ప తెలివైన బుర్రతో కనిపెట్టేశావు కదా, పెళ్ళి ఆపలేదే. పైగా చేతులు ఒప్పుకుంటూ నా లెక్కలు నాకున్నాయని అన్నావు కదా. ఏదో తొక్కలో లెక్కలు నేను వేసుకున్నానులే. అయినా ఇండియా మొత్తం మీద నీకు ముగుడే దొరకలేదా నీలవేణి? ఇంత పెద్ద ప్రపంచం ఉండగా ఇండియాకి ఎందుకు సరిపెట్టుకోవాలి? ఇలాంటి మాటలు మన ఊర్లో మాట్లాడేవంటే ఏం చెప్తారో తెలుసా? పిచ్చెక్కిందని యాప్ మండలతో చిత్త కొడతారు. అందుకే కదా నిన్ను తాయెత్తుగా కట్టుకున్నా. అమ్మని తాయెత్తునా? అయినా రెండు నెలలు తీసిపడతావుగా. నీ బెడ్రూమ్ చూపిస్తారా? అవును, ఇంతకీ పాస్పోర్ట్ లేకేసావే. విమానంలోంచి కిందకి ఇసిరేసా చూడలేదా? ఛాన్స్ దొరికితే నన్ను దోసేద్దు. I don't give a damn that you are married. What worries me is how convince you convince your parents. I tell you, okay? I don't care for my parents' concern. I just want to know if you're convinced for what I've done. How can you deal the society if you can't convince your family? With the IQ of yours, I thought you would have a liberal mindset, not a constrained one. Good day and goodbye. I think we should leave. Enti? Actually, madam ki vid reject. నాకు తెలుసులేరా, ఏదో ఒక రోజు తను ఎదుకుంటున్న రాహులు నేనేం తెలుసుకుంటుందిరా నిలవేణి. యాక్చువల్లీ కొడతావని కాని బావా, నీకు చాలా ఉంది బావా. అసలు నాకు పిల్లని ఎవరైనా ఇస్తారా అని అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ప్రేమించిన నిలవేణే నన్ను పెళ్లి చేసుకుంది. రాజమండ్రి దాటదాని అనుకోలేదు, కానీ ఇప్పుడు అమెరికాకు వచ్చి నీ గోపు గుయ్యి అనిపించానా లేదా? కరెక్ట్. అలాగే నిలవేణి కూడా మమ్మల్ని మొగుడుగా స్వీకరిస్తుంది. అదేలా బావా? అదే ఉంది, ఆ హిరోషితో గడికి ఐక్యూ ఏదో ఎక్కువ ఉందని చేసుకుంటారు. అవును, అదేదో మనమే తెచ్చేద్దాం, పనైపోద్ది. ఇంతకీ ఐక్యూ ఏంట్రా? అదో టెస్ట్లే బావా, మనుషులకు ఎన్ని తెలియదట్లుండో చెప్తుంది. షుగర్ టెస్ట్లానా? ఇంచుమించాలండి. అయితే మనం కూడా చేంజ్ చేసుకుందాం. మనకు షుగర్ లేదు బావా, తెలియటెస్ట్ ఉన్నాగా. Guess the pattern. చెప్పు. ఓ గొర్రెటి పోతే అన్ని గొర్రెలు దాని వెనకనే పోతాయి చెప్పి. వాట్? వేర్ వన్ షీప్ గో ఆల్ షీప్ ఫాలో. ఐ విల్ డిక్రీజ్ ద లేబర్. అయ్యో ఒరే బావా, ఒక మనిషి పావు గంటలో 2 పుచ్చకాయలు తింటే గంటలో ఎన్ని పుచ్చకాయలు తినగలడు? 2 పుచ్చకాయలు తిన్నాక పొట్ట పేలిపోదు, ఇంకేం తింటాడే? ఎక్స్ప్లెయిన్ చేసా, డిక్రీజ్ ద లెవెల్, డిక్రీజ్ ద లెవెల్. నో అమెరికా, అమలాపురం, మై బావా. నిరోధ్, అదేరా హెల్మెట్. ఓర్ నాయనో, నీకెన్ని విషయాలు ఎలా కొంపదీసి నీలవేనమ్మన ఆబెచ్చిచ్చే. కండోమ్, ఇంక్రీజ్ ద లెవెల్, ఇంక్రీజ్ ద లెవెల్. యువర్ స్కాల్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 3 జరు నీళ్ళు తాగినా 30 మార్కులు దాటలేదు ఎప్పుడు. 74 అంటే ఫస్ట్ క్లాస్. ఒరే బావా, ఎల్కేజీ కుర్రాళ్ళకి ఇచ్చే స్కోర్ అది, 4 మార్కులు తగ్గితే స్పెషల్ కేటగిరీ. అంటే అర్థం కాల? మై బావా విలేజర్. హీరోషితో ఐక్యూ ఎంతో తెలుసా? 147. అర్జెంట్ గా ఆఫీస్ నుంచి రమ్మని ఫోన్ చేశా, దేనికి అంటే నిన్నటి నుంచి డల్ గా ఉన్నావు, ఆ హీరోషితోని కలవటానికి వెళ్ళావుగా, ఏమైందో ఏంటో అని. ఇది అడగడానికి రమ్మన్నావా? అయినా గోతికాడు నక్లా నువ్వు తొంగి చూడ్డం,
నేను చూడలేదు అనుకున్నావా? ఆ నేను నిన్ను చూడటానికి ఏం రాలేదు, నా ఐక్యూ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాను. ఐక్యూవా? ముందు కూర్చో, చెప్తా. కూర్చో కూర్చో, ఫిల్టర్ కాఫీ తీసుకుంటావా చెప్పనా? పోనీ మసాలా టీ. ఇదేమన్నా ఉడిపి హోటల్ అనుకుంటున్నావా? సో తప్పి విషయం చెప్పు. ఇది చెప్పేది కాదు, చూపించాల్సింది. చూసావా మన స్కోర్? 174. ఇంకొక పాయింట్ వచ్చుంటే సిల్వర్ జూబ్లీ. 27 క్యూబ్ రూట్ ఎంత అంటే? నాకు ఐస్ క్యూబ్ తెలుసు, బీట్రూట్ తెలుసు. ఓ, ఐస్ క్యూబ్ వేసి బీట్రూట్ చూసా, తీసుకొస్తాను. కూర్చు 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 కూర్చు. ఐన్స్టీన్ కి ఇంత ఐక్యూ లేదు. అంటే ఆ ప్రింటర్ సరిగ్గా దిద్దలేదు అనుకుంటా. నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చే లోపల సరి చేయించేస్తాలే. సాయంత్రం నేను డిన్నర్కి వెళ్తున్నాను, ఇంటికి రావడానికి లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయకు. మళ్ళీ ఎందుకు డిన్నర్? ఆ హిరోషితో కడితే విడిపోయావు కదా. ఎడ్వర్డ్ మోఫీ యుఎన్ లో జాబ్, తనతో డేట్ కెళ్తున్నాను. ఓకేనా? ఓకే ఓకే. ఈడేనో కృష్ణుడు. ఎరా బావా, కాయా పాండా పుచ్చు పుచ్చ కనిపెట్టేసిందా? ఒకసారి ఇలా ఒకసారి తనది వద్దంటే నీ 74 ఉళ్ళు మండి నేను ఏడుస్తుంటే అది నీకు చలిమంటలా ఉందారా నీ అబ్బాయి? కొడితే కొట్టావు కాని బావా, దెబ్బకి హవాయిలో పడ్డారు బావా. వావ్, సెక్సీ లాటినో. హాయ్ బుల్ బాయ్. అమెరికాకి వచ్చినాగానే అదర కొట్టేస్తున్నావుగా. ఎదవాషాలు ఇబ్బకు. తన పేరు? హూ ఇస్ హీ? యాక్చువల్లీ హీ గాట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్. యు అండ్ మీ టాక్ ఇన్ ఇంగ్లీష్, ఓకే? ఐ యామ్ ఆమే. పేరు వైజయంత్, ఊరు విజయవాడ. ఓర్ని, ఇది మన బెజవాడ పుల్లా. ఇది పేరు అమ్మిరాజు, వెనకాల వేట వైజయంత్ గారు నీలమైన ఫ్రెండ్, పక్కింట్లో ఉంటది. నాకు చెప్పలేదు. నువ్వు చెప్పనెత్తగా. యాక్చువల్లీ నేను అప్పుడప్పుడు జోక్ చేస్తుంటా, మిమ్మల్ని చూడగానే అర్థమైంది మీరు పదహారాణాల తెలుగు అమ్మాయి. అది పుట్టినప్పుడు. ఇప్పుడు 10% అమెరికన్. యాక్చువల్లీ ఐఎమ్ 50% అమెరికన్. 10 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నా. ఈ జస్ట్ కేమ్, నాట్ ఈవెన్ 1%. ఓకే, నీలు మొత్తం చెప్పింది మీ గురించి. మరి మీరు చూసుకుంటున్నారా ఓ అమ్మాయిని? డోంట్ వరీ, దిస్ ఇస్ అమెరికా, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. బాయ్.